3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్ గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యు క్యారీ ఆన్ సార్. రెడీ. బ్యూటీ. గ్రేట్ సూపర్ రియల్లీ పవర్ఫుల్ బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో. అబ్బ తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. దాదాపు ఇండస్ట్రీలో 20 ఏళ్ళ నుంచి ఉన్నారు. 30 ఇయర్స్ ఇక్కడ. 30 ఇయర్స్ యాక్టింగ్. 30 ఇయర్స్ ఆయనకి ఏ ఎలాంటి స్టార్ యాటిట్యూడ్ స్టార్ అలాంటి ఏం బిరుదు రాలేదు. ఇల్లు గట్టిచోడికి ఇల్లు ఉంటుందా, చెప్పులు గుట్టిచోడికి చెప్పులు ఉంటాయా, మహాబతుకులు కూడా గంతే సారు. లేదు వచ్చింది మా డాడీకి, చెప్పా కదా బుల్లి తెర మెగాస్టార్ స్మాల్ స్క్రీన్ మెగాస్టార్. సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మీకు ఒక యాటిట్యూడ్ స్టార్ అనే బిరుదు వచ్చింది, ఎలా ఫీల్ అవుతారు? అదే యాటిట్యూడ్ అని కొంతమంది యాక్చువల్గా నెగిటివ్ గా అన్నారు అనుకుంటా చాలా మోస్ట్లీ. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఆ పక్కన స్టార్ అని అన్నారు కదా, అది నాకు పాజిటివ్ అనిపించి నేను తీసుకున్నా. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. గూగుల్ లో యాటిట్యూడ్ స్టార్ అని కొట్టండి, ఎవరు వస్తున్నారో చెప్పండి అన్నారు. 100% నేను పాజిటివ్ గా తీసుకుంటా దాన్ని. మ్యాటర్ ఉంటేనే ఎవరిపైన రాళ్ళు పడతాయి. అంటే నాటకం చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. అది తీసుకోగలిగే పర్సన్ నే దేవుడు ఎంచుకొని అలాంటి పొజిషన్ లో పెడతాడని నేను నమ్ముతాను. ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి. నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది నీ ప్లేస్ లో నేను ఉంటే సూసైడ్ చేసుకునేటువంటి రా అన్నారు మూర్తి గారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో ఈ యాటిట్యూడ్ ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవుతుందా, లేదంటే తగ్గే ఛాన్సులు ఉన్నాయా? మానే క్వశ్చనే లేదు. అదన్నా పోడవాలా, నేను నా ఫ్యాన్ అన్నా పోడవాలా? యాటిట్యూడ్ ఏం లేదు బ్రో, యాక్చువల్గా అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. నార్మల్ మీలాగానే మాట్లాడతా నేను కూడా. నువ్వు ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడొద్దానా? చెప్పా కదా నా అనిపించింది మాట్లాడతా అంతే. వాడు విండు, వాడు విండండి. ఎప్పుడు నేను అనిపించిందే మాట్లాడతా, నాకు అనిపించిందే చేస్తాను. నువ్వు మనిషి అప్పసువాలా? ఒకటే గోల్ యాక్చువల్గా, ఒకటి ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి. ఏం చేయొద్దు, అక్కర్లేదు, మూసు కూర్చోను. ఏం చేద్దాం, ఒకటి ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి, అలా చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. రేపొద్దున నాకు సినిమా బోర్ కొట్టి ఉత్తి యూట్యూబ్ చేయాలంటే యూట్యూబ్ చేస్తా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలంటే చేస్తా. ఎందుకు, నా ఇష్టం వచ్చింది చేస్తా నేను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. నాకు ప్రస్తుతానికి సినిమా చేయాలంటే, సినిమాలో హీరోగా చేయాలంటే చేస్తున్నా. నెక్స్ట్ జనరేషన్ కూడా డామినేట్ చేస్తాయి. దానికి మా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ అండ్ మా డాడీ లెగసీ. జనరల్ గా హీరో పోస్టర్ మీద మనుషులు పెట్టి పేడ కొట్టిస్తారు, ఏని హీరోగా పెడితే గొడ్లే వచ్చి పేడేస్తాయి. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మేనరిజం వాడినట్టు కొంతమంది అన్నారు. ఇందులో కూడా రిఫరెన్స్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారివి. సో దానికి రీజన్ ఏంటి? నీ పేరు వాడుకొని ఈవినింగ్ కల్లా 100 కోట్లు కలెక్ట్ చేస్తా. మీరు చూసుకున్నట్లయితే నేను అప్పుడు ప్రెస్ మీట్ లో 3 సినిమాలు అనౌన్స్ చేశా. అయ్ బాబోయ్ నిజమే, నమ్మ బుద్ధి కాదురా. ఈ 2 ఇయర్స్ నేను 3 సినిమాలు షూటింగ్ అయిపోయింది, 3 టోటల్ షూటింగ్ ఆర్ డన్. ఓన్ టాలెంట్ నేనే, ఆల్మోస్ట్ వీడియో ఎవ్రీథింగ్ ఈ షూట్. ఇది మెయిన్ గా ఎస్పెషల్లీ నాకు పిల్లలు కూడా వచ్చి చూడగలుగుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్. మీరు చూస్తుండగా మీకు అర్థమైపోతుంది సినిమా ఎలా ఉండదని, నేను పెద్దగా చెప్పాలనుకోవట్లేదు. మీరు కాదు సీట్లు నిగితే థియేటర్లో మనుషులు కాదు. బట్ చెప్పాలంటే సినిమా చాలా ఫ్లో లో వెళ్ళిపోతుంది. నలుగురు హీరోయిన్ల సినిమాలో చాలా కొత్త టైప్ స్టోరీ స్టోరీ కంటే కూడా ఏమో చెప్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, కానీ నాకైన నాకు చాలా కాన్ఫిడెన్స్. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడు ఉన్నాడు.